మకాన కిచిడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన పెసరపప్పు గోధుమ రవ్వ వేయించిన పూల్ మఖాన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర హోల్ గరం మసాలా నూనె పసుపు ఉడికించిన పచ్చి బఠానీ ఉప్పు సో అన్ని రెడీగా ఉన్నాయి కదా స్టార్ట్ చేద్దాం సరే యాజ్ యూజువల్ ఆయిల్ నూనె రైస్ తగ్గించి రైస్ మనం తినొద్దు అనుకున్నప్పుడు మనకి తేలికగా ఉండే డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది పెసరపప్పు కదా అందుకే ఇలా చేసుకుంటే మళ్ళీ లోటస్ సీడ్స్ కూడా హెల్త్ కి చాలా మంచి రికమెండ్ంటున్నారు కదా అవలా ఎన్ని కనపడినా అలా తినే బుద్ధి అవుతా ఉంటుంది చాలా మంచిది మనం చిడువా చేస్తాం కదా ఇంట్లో మిక్సర్లో వేసుకుంటాం చేసుకోవచ్చు స్పీడ్ చేసుకోవచ్చు మనం కీ కూడా చేస్తాం కదా అవును కొద్దిగా సో ఫస్ట్ హోల్ గరం మసాలా మిరియాలు సాజీల పట్ట ఇలాచి ఇది పెద్ద ఇలాచి ఓకే అలాగే కిచిడికి మిరియాలతో పాటే కలిపి ఉడికించేస్తారు కదా అన్నీ అట్లా కూడా వేసుకోవచ్చు యాక్చువల్లీ మనకి ఇదో టైప్ వేసుకోవచ్చు లేదు అంటే మనం ఇలా చేసుకొని మనం తిరుగుమత అయిపోయిన తర్వాత వాటర్ వేసి అంటే మన ఒక కప్ రేషియోకి 2 కప్స్ వాటర్ వేసుకొని అప్పుడు మనం ఇట్లా నానబెట్టిన పెసరపప్పు రవ్వ కూడా వేసుకోవచ్చు నేను ఈజీగా ఉంటుంది అని చెప్పి ఈ టైప్ చేస్తున్నాను అన్నమాట ఇది ఉడికించేసి పెట్టేసుకుంటే మనం తినాలనిపించేప్పుడు చేసుకోవచ్చు దీంతో పాటు పచ్చిమిర్చి సన్నగా తరుక్కుంటాం దీంట్లో వేరే కారం ఉండదు ఇదే పచ్చిమిర్చి కారం పచ్చిమిర్చి మిరియాలు అంతే ఇది పచ్చి బఠానీ ఉడికి చేసుకున్నాం ఇది కూడా పచ్చి బఠానీలు పచ్చి బఠానీ ముందే బాయిల్ చేసి పక్కన పెట్టేసాం అంతే ఉడికించి పెట్టుకున్నాం తొందరగా ఇదిగా అయిపోద్దాన్ని అవును చిన్నపిల్లలు కూడా మనం క్యారేజ్ లో అన్నం అంటే వాటి తినడానికి ఇబ్బంది పడతారు తినలేరు ఇట్లా మెత్తగా ఉండే కిచడీ ఇలా ఇస్తే వాళ్ళకి హెల్దీగా తినేస్తారు తినేస్తారు కొంచెం బాగుంటుంది కదా పప్పులు ఇవన్నీ తగులుతా ఉంటాయి బఠానీలు బిర్యానీ అంటే రెగ్యులర్ ఎప్పుడు వెజ్ బిర్యానీ చేస్తాం వైఫ్ తో చేస్తా ఉంటాం కదా అందుకే రవ్వతో ప్లాన్ చేస్తాం అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ ఈక్వల్ గా ఏమంటారు రవ్వ పెసరపప్పు ఈక్వల్ మన ఇష్టం ఇంకా పప్పు ఎక్కువ తినాలని తెచ్చుకున్నాను ఎక్కువ ఎక్కువ మామూలుగా కప్పు పెసరపప్పు కాకుండా ఇప్పుడు మన ఈ పొట్టు మినపప్పు పొట్టు పెసరపప్పు అవి కూడా వాడమంటున్నారు కదా అంటే అన్పాలిష్ లేదు అది కూడా మనం వాడుకోవచ్చు ఇష్టం ఇంకా క్యారెట్ క్యాబేజీ అవన్నీ కలుస్తాము మన ఇష్టం ఇంకా కిచిడీ అంటే అన్ని ఆ కిచిడీ మనం వేసుకోవచ్చు కలగురు గంప అంటారు కదా టమాటా కొంచెం పులపులగా మనకి ఉడకడం అంత టైం సరిపోదని మీరు ముందే ఉడికించేసుకుని అంటే మన ఇది కూడా పాపిట్ లేదు అంటే మనకి టైం ఉంటే అట్లా కూడా చేసుకోవచ్చు ఇదంతా అయిపోయినాక మనకి 1 కప్కి 2 కప్ల వాటర్ చొప్పున వేసుకొని అట్లా కూడా వేసుకోవచ్చు అలా అయినా యాక్చువల్గా ఇది కూడా ప్రాసెస్ ఇది కూడా ప్రాసెస్ అంటే ఇది మనం రెడీ చేసి పెట్టేసుకుంటే తినాలనిపించిన అప్పుడప్పుడు కొద్దిగా ఫస్ట్ రుచికి సరిపడ ఉప్పు సో కిచిడీకి అవసరం పడిన ఉప్పు అంతా ఇక్కడ అలా ఇది కూడా కొంచెం నేను లైట్ కాలేసి రోస్ట్ చేసి పెట్టాను అనమాట ఫుల్ మటన్ ఈ టైంలో వేసేయటమే ఉప్పు అది వేసాక మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే కదా అవును ఫుల్ మటన్ మీరు మామూలుగా వేయించారేమన్నా వేయించాను లైట్ ఆయిల్ కొంచెం వేయించాను ఇప్పుడు మనం ఉడికించుకున్న రవ్వ పెసరపప్పు ఓకే కొంచెం వాటర్ వేసి కలిపి పెట్టేద్దాం వాటర్ వేసి కొంచెం అవును ఎందుకంటే ఈ మసాలా అంతా దానికి పట్టాలి అంటే చిన్న పిల్లలు ఫుడ్ ప్రిపేర్ చేస్తారు కదా అలా ఉంది అంటే మనకు కూడా ఎంపిక ఉంటుంది అన్నమాట
ఎప్పుడైనా మనం హెవీగా తిని మనం నాన్ వెజ్ తిన్నప్పుడు కొంచెం తేలిగ్గా తిని మనం తినాలనిపిస్తుంది కదా, ఆ టైంలో కూడా చాలా బాగుంటుంది అన్నమాట. కిచిడి అన్నాం కాబట్టి కొంచెం అది మెత్త మెత్తగానే ఉంటుంది కదా, ఒక రెండు నిమిషాలు తిమ్మలో పెట్టేస్తే మంచిగా మగ్గుతుంది అన్నమాట. మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేస్తాం. కొంచెం కొత్తిమీర వేసి కొత్తిమీర మగ్గలేదు. చక్కగా అంత పైకి వచ్చి బాగా ఉడుతుంది. కవా పేసాను, సర్వింగ్ బౌల్ లో తీసేద్దాం. కొంచెం కలిగి తిప్పి గరిట కలుపుతాం. కిచిడి ఇలా ఉంటేనే బాగుంటుంది, మరి గట్టిగా అన్నంలాగా అయిపోతే బాగుంటుంది. కిచిడి అనలేం కదా అండి. అవును, కిచిడి అంటే తేలిగ్గా మనకి డైజెషన్ అయిపోయి తినడానికి ఈజీగా ఉంటుంది అని కిచిడి అంటే. వీట్ మన గోధుమలు పప్పు పిల్లలకి చాలా హెల్దీ కదా. మనం గ్రీన్ టీ వేస్తాం, మనం బటన్ వేస్తాం, పూల్ మక్కా వేస్తాం, హెల్దీ. పూల్ మక్కాన కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పెసరపప్పు, గోధుమ రవ్వ, వేయించిన పూల్ మక్కాన, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమోటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, హోల్ గరం మసాలా, నూనె, పసుపు, ఉడికించిన పచ్చి బఠానీ, ఉప్పు. పూల్ మక్కాన కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె పోయాలి. నూనె వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా వేసి వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చి బఠానీ వేసి మిశ్రమాన్ని బాగా కలిపి కొద్దిసేపు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, కిచిడికి సరిపడినంత ఉప్పు వేసి బాగా కలిపి మనం వేయించుకున్న పూల్ మక్కాన కూడా వేసి బాగా కలపాలి. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టిన పెసరపప్పు, గోధుమ రవ్వ మిశ్రమాన్ని వేసి నీళ్లు పోసి మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత కొత్తిమీర కూడా వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన పూల్ మక్కానా కిచిడి రెడీ.